नमः पार्वती पतये हर हर महादेव हर। శివునికి సంబంధించిన మహిమను తెలియపరిచేటువంటి ఇంకొక అత్యద్భుతమైనటువంటి కథను గురించి వర్ణించినాడు. పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనేటువంటి పేరు గల ఒక విద్యా విశారదుడు, అనేక వేదశాస్త్రాలను చదువుకున్నటువంటి మహాపండితుడు ఉండేవాడు. ఆయనకు వివాహమైనది. ఆయనకు ఒక పిల్లవాడు పుడితే వానికి నామకరణం చేసినాడు గుణనిధి అని. పేరుకు తగ్గట్టుగా వాడు పెరుగుతాడు అని ఆ పండితుని యొక్క అభిప్రాయం. కానీ జాతకర్మ నామకరణ అన్నప్రాసన ఉపనయన సంస్కారాలు చేసి గురుకులానికి పంపిస్తే ఆయన ఎంత గొప్పగా ఊహించుకున్నాడో దానికి అంతటికీ వ్యతిరేకంగా మారిపోయినాడు వాడు. గుణనిధి అకారముతో కూడుకున్నవాడు ఈనాడు. గుణనిధి ముందు అకారం పెడితే అగుణనిధి, గుణములు ఏమీ లేవు వాళ్ళలో, అట్లా మారిపోయినాడు. అనేక రకాలైనటువంటి వ్యసనాలకు బానిసైనాడు వాడు. ఈ యజ్ఞదత్తుడు అనేటువంటి పేరు గల ఈ పండితుడు మాత్రము రాజుల చేత సన్మాన సత్కారాలు అందుకున్నాడు. అనేక మంది శిష్యవర్గం ఉన్నది. అందుకని రాజకులంలో ఆయన ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వడానికి వెళుతూ పిల్లవాడికి సంబంధించినటువంటి బాగోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయినది. కాలం గడుస్తూ ఉన్నది. ఇంతలో ఏమైనది, వీణికి సంబంధించిన వ్యసనాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా కన్న తల్లికి తెలుసును. అందుకని తండ్రి దేశాంతరానికి వెళ్ళిన సమయంలో, కార్యాంతరానికి వెళ్ళిన సమయంలో కొడుకును కూర్చుండబెట్టుకొని, కుమారా మనది గొప్పదైనటువంటి వంశం రా నాయన, వేదశాస్త్రాలను నిరంతరం పఠిస్తూ ఎదుటి వానికి ధర్మాలను బోధిస్తున్నటువంటి కులము మనది, అటువంటి కులంలో నీవు ఈ వ్యసనాలకు బానిసేయుండి అధర్మాలను ఆచరించడం సరిగ్గా లేదురా. అందుకని నీవు ధర్మపరాయణువుగా వేదములందు అభిమానాన్ని పెంచుకో, ధర్మాన్ని ఆచరించుకొని ఎంత బోధించినా వాడు వినేవాడు కాదు. ఈ చెవుతో వినేవాడు, ఈ చెవుతో వదిలిపెడుతూ ఉండేవాడు. పెళ్లి చేస్తేనైనా వీడిలో మార్పు కలుగుతుంది అని వివాహం చేసినారు ఒక ఉత్తమ కులంలో పుట్టినటువంటి అమ్మాయిని. కానీ దాని మాటలు కూడా పెడచి వినబెట్టినాడు. వేశ్యారథుడైనాడు, సురాపానం చేస్తూ ఉండేవాడు. ఇట్లా జరుగుతూ ఉండగా ఒకనాడు ఈ యజ్ఞదత్తుడు మార్గ మధ్యంలో నుండి వస్తూ ఉంటే కొంతమంది పిల్లల చేతులకు కంకణాలు, కడియాలు, బంగారువి కనిపించినాయి. పిలిచి వాడని అడిగినాడు, ఒరే ఇవన్నీ మీకెక్కడివిరా, ఇవి మాకు రాజుగారు నాకు సన్మానం చేసినటువంటివి, మీకెక్కడి నుండి వచ్చినవి అని అడిగినాడు. అడిగితే ఆ పిల్లలు అన్నారు, మీ కొడుకు గుణనిధి మాతో జూదమాడితే ఆ జూదంలో ఓడిపోయి ఇవన్నీ కూడా మేము గెలిచినాము అనగానే ఆయనకు ఆశ్చర్యమైనది, నా కొడుకు జూదమాడతాడా, ఒక్క జూదమేమిటి స్వామి, సురాపానంలో వాడితో సమానంగా సురాపానం చేసేవాడు ఈ రాజ్యంలోనే లేడు, ఏమిటి నా కొడుకు సురాపానం చేస్తాడా, ఒక్క సురాపానం ఏమిటి స్వామి, వేశ్యల దగ్గరికి వెళ్ళి చిటిక వేస్తే చాలు వానికి వశమైనట్టుగా మా ఇద్దరికి కూడా వేశ్యలు వశంగారు, ఏమిటి మా కుమారుడు వేషాలరుడా. ఒక పండితుడైనటువంటి వ్యక్తి తన కొడుకుకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి వినే సమయంలో వేదాంత విశారదుడు అంటే సంతోషపడతాడు, వేదరత్నానంటే సంతోషపడతాడు. కానీ ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇదివరకు ఏ విధుల్లో నడుస్తూ వెళ్ళినాడో ఆ విధులలో నడిచి వెళ్ళడం కూడా తనకు సిగ్గుగా భావించి ఉత్తర్యాన్ని కప్పుకున్నటువంటి వాడు ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్య పనిలో నిమగ్నమై ఉన్నది. భార్యను పిలిచి, ఆనాడు నాకు రాజుగారు ఇచ్చినటువంటి కంకణాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు అడిగినాడు. ఈయనకు ఆ రహస్యం ఏదో తెలిసిపోయినట్టుగా ఉన్నది. ఈయన భయపడుతూ, ఇప్పుడెందుకండి అవి, నేను మడితో ఉన్నాను, మైలబడ్డ తర్వాత ఎక్కడ పెట్టినానో వెతికిస్తానులే అన్నది. ఆనాడు కళింగ దేశానికి వెళ్ళి తీసుకువచ్చినటువంటి పాత్రలు, ఆనాడు కేరళ దేశానికి వెళ్ళి తీసుకువచ్చినటువంటి శివుణ్ణి పూజించేటువంటి అభిషేక పాత్రలు అవి ఎక్కడ ఉన్నాయో అవి నా చెప్పు అన్నాడు. మళ్ళీ అదే సమాధానం చెప్పినది, ఇప్పుడు నేను మడితో ఉన్నాను, మైలబడ్డ తర్వాత అనగానే దగ్గర దాకా వెళ్ళినాడు. అబద్ధం ఆడకుండా చెప్పు, నీ కొడుకు దుర్మార్గుడా కాదా, శరీరం అంతా చల్లజమటలు పడుతున్నాయి, వణుకుతూ కింద పడిపోయినది, జరిగినటువంటి విషయాన్ని జరిగినట్టుగా తమరికి చెప్పకుండా నేను అపరాధం చేసినాను, ఎన్నిసార్లు నేను నా నోరు విడిచి పిల్లవాడిని
మార్చే ప్రయత్నం చేసినాను కానీ వాడు మారలేదు, వాడు దుర్మార్గుడైనాడు, ఇవన్నీ కూడా వాడే ఎత్తుకుపోయినాడు అని ఎప్పుడైతే అన్నదో, నువ్వులు తీసుకున్నాడు, నీళ్లు చేతుల్లో పోసుకున్నాడు, నేను ఇప్పుడు నా కొడుకు తిలాంజలి వదులుతున్నాడు, వాడు మరణించినాడు, వాడు మనకు లేడు అని అనుకో. బావిపైకి వెళ్ళినాడు, సచేల స్నానం చేసినాడు, అనుష్ఠానంలో కూర్చున్నాడు. నీవు మాత్రము కొడుకుకు రహస్యంగా కూడా అన్నాన్ని పెట్టడానికి వీల్లేదు, నీళ్లు పోయడానికి వీల్లేదు, నీ మనస్సులో కూడా వాడిని చింతించడానికి వీల్లేదు అనేటువంటి ఆదేశాలు జారీ చేసినాడు. రోజటి వలె అర్ధరాత్రి పూట వచ్చినాడు. పెరట్లోంచి వస్తే వానికి తలుపులు తీసి అన్నం పెట్టి అలవాటు తల్లికున్నది. ఈనాడు భర్త తనను ఆదేశించినాడు కాబట్టి వచ్చినటువంటి వానితో స్పష్టంగా చెప్పినది, నీవు మరణించినట్టుగా మేము భావించినాము, ఇక ముందు మా ఇంటికి నీవు రావడానికి వీల్లేదు అని. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు గడిచిపోయినాయి. ఇంటింటికి వెళ్ళి భిక్షం అడుగుతూ ఉన్నా కానీ గ్రామంలో అందరికీ తెలిసిపోయినది, వీడు చెడిపోయినాడు అనే విషయం తండ్రికి తెలిసినది, తల్లిదండ్రుల యొక్క నిరాదరణకు గురయ్యినాడు వీడు, అందుకని వీనికి మనము కూడా అన్నపానాలు పెట్టకూడదు అని అందరూ నిశ్చయం చేసుకున్నారు. ఆకలి దుప్పులతో కూడుకుని వారం 10 రోజుల నుండి తిరుగుతున్నాడు. స్నానం లేదు, సంస్కారం లేదు, శరీరం అంతా కూడా కృషించిపోతూ ఉన్నది, నడిచే పరిస్థితి కూడా లేకుండా పోయినది, వేసుకున్నటువంటి బట్టలన్నీ కూడా మాసిపోయినాయి, చినిగిపోయినాయి, భయంకరమైనటువంటి శరీరం తయారైపోయినది. ఇంతలో వీడి భాగ్యవశం వలన కొంతమంది ఆనాడు ఉత్తమమైనటువంటి రోజు అని భావించి ఊరి చివరలో ఉన్నటువంటి శివాలయానికి వెళుతూ ఉన్నారు. అందరితో పాటు వీడు కూడా వెళ్ళినాడు. వెళ్ళేటువంటి భక్తులంతా కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి పదార్థాలను తీసుకుని వెళుతున్నారు. పూజ సమాప్తమైన తర్వాత ఆ ప్రసాదాన్ని నాకు వెళితే నా ప్రాణాలు నిలబడతాయి అని వీడు కూడా వాళ్ళతో వెళ్ళినాడు. భక్తితో వెళ్ళలేదు శివాలయానికి, వెళ్ళినాడు. అందరూ లోపల కూర్చుంటే వీడు బయట కూర్చునున్నాడు. వాళ్ళు చెప్పేటువంటి భగవన్ నామాన్ని వింటూ ఉన్నాడు, వాళ్ళు చేసేటువంటి పూజలను చూస్తూ ఉన్నాడు. నిద్ర వస్తూ ఉన్నా కానీ నిద్రపోవడం లేదు. ఏమిరా అలసిపోయినావు, నిద్రపోకుండా ఉన్నావు ఎందుకు అని అంటే వాడు అంటాడు ఒకటే సమాధానము, పూజ అయిన తర్వాత ప్రసాదం నాకు వస్తుంది. ఒకవేళ నిద్రపోయినాను అంటే వాళ్ళంతా వెళ్ళిపోతారు ప్రసాదం మీద భక్తితో. చివరికి ఏమైపోయినది, లోపలికి వెళ్ళినటువంటి ఏ భక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా శివుడిని గురించినటువంటి భజన చేసి 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 అలసిపోయినారు. ఏనాడు నిద్రపోకూడదు అని నిషేధాలు ఉంటాయో ఆనాడే నిద్ర వస్తుంది. మన మానవులకు ఉండేటువంటి అవలక్షణం ఇది. ఇచ్చట వాహనములు నిరపరాదు అని అంటే అక్కడనే 10-15 వాహనాలు ఉంటాయి. ఇదేమిటో వాడు అక్కడ పోలీసు వచ్చి అంటాడు, మీకు చదువు రాదా, ఇంత పెద్ద పెద్ద తాటికాయలంత అక్షరాలు ఉన్నాయి. అవునవి తెలుసు మాకు, 2 నిమిషాల్లో వస్తాను. ఏనాడు ఉపవాసం ఉండాలి, ఏమీ తినకూడదు అని అంటారు, ఆనాడే పొద్దుటి నుంచి ఆకలి ప్రారంభమవుతుంది. మన ఉపవాసం ఉండే రోజుల్లోనే ఆకలి బాగా అవుతుంది. నిద్రపోయినారు, ఇదే సరైన సమయము అని భావించిన బయట ఉన్నటువంటి ఈ గుణనిధి మెల్లగా లోపల దాకా వెళ్ళినాడు. కానీ గర్భాలయం అంతా చీకట్లతో కూడుకొని ఉంటుంది. ఏ వెలిగించినటువంటి దీపం ఉన్నదో వీళ్ళు భక్తులు నిద్రపోవడం వల్ల అందులో నూనె వేయడం లేదా వత్తిని ఇంకొక దాన్ని వెలిగించడం మర్చిపోయినారు. మెనుగు పురుగు వలె ఉన్నటువంటి ఆ దీపపు కాంతిలో ఎత్తకపోవలసినటువంటి పదార్థాలు కనిపించకపోవడంతో వీడేం చేసినాడు, ఉత్తరీయ పుటంచును చింపి నూనెలో అద్ది దీపాన్ని వెలిగించినాడు. దీపపు కాంతి ఎత్తకపోయేటువంటి పదార్థాల పైన పడ్డది తీసుకున్నాడు, ఉత్తరీయంలో పెట్టుకున్నాడు, వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంతలో నిద్రపోతున్నటువంటి భక్తుడికి కాలు దాకినది. ఒక్కసారి వాడు లేచినాడు, ఓ దొంగ వచ్చినాడు, పట్టండి రా పట్టండి అని అందరూ పట్టుకున్నారు, వాడిని కొట్టినారు. అందరి దెబ్బలు పడ్డటువంటి వాడు నిలబడ్డాడు, మరణించినాడు. ఇన్ని పాపాలు చేసినాడు, ఉత్తమమైన వంశంలో పుట్టినాడు, వేదాన్ని చదవలేదు, వేదం ఎందు అభిమానము లేదు, సురాపానం చేసినాడు, జూదములాడినాడు, చివరికి మరణించే సమయంలో కూడా శివాలయంలో శివునికి నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని దొంగిలిస్తూ మరణించినాడు. ఇంతటి పాపాత్ముడైనటువంటి వానికి వస్తే ఏ లోకం రావాలి, నరకలోకం రావాలి. యమభటులు వచ్చి వాణ్ణి తీసుకొని యమలోకానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇంతలో శివదూతలు వచ్చి యమభటులతో యుద్ధం చేయడం ప్రారంభించినారు. హే యమదూతలారా, మీరెందుకు తీసుకువెళుతున్నారు ఈ గుణనిధి యొక్క శరీరాన్ని అని అంటే వాడి జీవిత చరిత్రనంతా చదివినారు.
వాడు చేసినటువంటి అపరాధాలు ఇన్నిగా ఉన్నాయి, అందుకని వాడు నరకలోకానికి రావలసిన వాడే తప్ప వాడు కైలాసానికి వెళ్ళవలసిన వాడు కాదు అని అంటే నవ్వి శివదూతలు ఏమన్నారు అని అంటే, మేము శివుని యొక్క కింకరులము, మీరు ధర్మాలు అధర్మాల గురించి పై పైన చూస్తారు కానీ ధర్మ సూక్ష్మములు ఏవైతే ఉంటాయో అవి మీకు తెలియవు. మరణించే సమయంలో వీడు ఒక గొప్పనైనటువంటి పుణ్యకార్యాన్ని చేసినాడు, అది ధర్మ సూక్ష్మం మీకు తెలియదు. ఏం చేసినాడయ్యా అన్నారు యమదూతలు. అప్పుడు ఆ శివదూతలు ఏమన్నారు అంటే, దీపాన్ని వెలిగించినాడు మరణించే సమయంలో, అదే కాదు భగవంతునికి సంబంధించిన శంకర శివ శంకర శివ శంభో మహాదేవ అనే నామాన్ని అన్నాడు కాదు, విన్నాడు. భక్తులంతా లోపల భజన చేస్తుంటే విన్నాడు. ఏమిరా ఒకసారి అనవచ్చు, ఏమంటానయ్యా 7 రోజుల నుంచి తిండి లేదు ఏం లేదు, మరెందుకో వింటున్నావు. వాళ్ళు భజన చేసి తర్వాత ప్రసాదం పెడతారు, అందుకని వింటున్నాను, నాకు శ్రద్ధ కాదు. యమకింకరులు శివదూతలతో ఈ మాట అన్నారు, భక్తితో వాడు వినలేదు, భక్తితో దీపాన్ని వెలిగించలేదు, ఎత్తకపోవలసినటువంటి పదార్థాన్ని దొంగిలించడానికి దీపాన్ని వెలిగించినాడు అని అంటే నవ్వినారు. నిమిత్తం ఏదైనా కావచ్చునరా, కానీ వాడు వెలిగించినటువంటి ఏ దీపం ఉన్నదో ఆ దీపము ఎత్తకపోవలసిన పదార్థాల పైన పడ్డట్టుగా శివుని యొక్క లింగము పైన కూడా ఆ కాంతి పడ్డది కావున వాడు చేసిన పాపాలన్నీ కూడా పరిహారం అయిపోయినాయి, అందుకని మేము కైలాసానికి తీసుకువెళ్తున్నాము. నిరాశ నిస్పృహలతో వెళ్ళినారు యమభటులు. ఏమిరా గుణనిధి శరీరాన్ని తీసుకుని రాలేదు ఎందుకు అని అడిగితే జరిగిన వృత్తాంతం చెప్పినారు. ఆనాడు నారాయణ భక్తుడు ఒకడిని తీసుకురాను వెళ్ళి నిరాశతో వెళ్ళినారు. వాడేవాడు అజామిరుడు. ఈనాడు ఈ గుణనిధి శరీరాన్ని తీసుకురావడానికి వచ్చి ఇప్పుడు నిరాశతో వెళ్ళినారు. ఎందుకు తీసుకురాలేదు అని అంటే వాడేదో పుణ్యం చేసినాట ధర్మ సూక్ష్మట మాకు తెలియదు అనగానే అప్పుడు యమధర్మరాజు యమభటులనందరినీ కూడా ఎదురుగా నిలబెట్టుకొని కొన్ని మాటలు చెప్పినారు. హే యమదూతల, సర్వే శృణుత మద్వాక్యం సావధానతయా గణాః. ఒరే యమదూతలారా, ఈనాటి నుండి మీరు ఎవరైతే భస్మను ధరిస్తారో, ఎవరైతే రుద్రాక్షమాలలు వేసుకొని ఉంటారో, ఎవరైతే శివనామాన్ని జపిస్తూ ఉంటారో, వీళ్లను మాత్రం మన లోకాన్ని తీసుకురాకండి అని అంటే ఇదివరకు చెప్పిన మాటలే చెప్తున్నాడు కదా యమధర్మరాజు అని అనుకుంటున్నారు యమభటులు. ఇప్పుడు కొత్త మాటలు చెప్తున్నాను వినండిరా. యమధర్మరాజు ఏమంటున్నాడు అని అంటే యమదూతలతో, కొంతమంది భిక్షకులు ఎట్లా ఉంటారు అంటే శివుని వేషం వేసుకుంటారు, ఆంజనేయ స్వామి వేషం వేసుకుంటారు, రాముని వేషం వేసుకుని పగటి వేషగాళ్ళి సంచారం చేస్తూ ఉంటారు. భిక్షావృత్తి చేయడానికి ఎవరైతే భగవంతుడైన మహాదేవుని యొక్క వేషం వేసుకుని సంచారం చేస్తారో అటువంటి వాడు చనిపోయినా వాళ్ళని తీసుకురాకండి. నిమిత్తం ఏదైనా వాడు శివుని యొక్క వేషం వేసుకున్నాడు కదా, శివశివ అనే నామాన్ని అన్నాడు కదా, వాడిని తీసుకురాకండి. ఇంకో మాట చెప్తున్నాను వినండి, ఎవరైతే భగవంతుడైన మహాదేవుని యొక్క నామాన్ని శివుని యొక్క నామాన్ని వింటారో విన్నటువంటి వాళ్ళను కూడా మీరు సమీపానికి తీసుకురాకండి. అందుకనే ఎవరైనా మరణావస్థలో ఉన్నారు అని అంటే వాళ్ళతో అనిపించాలని ప్రయత్నం చేస్తారు, నారాయణ నారాయణ అను వాడు నారాయణ అనడు, అదేదో కొబ్బరి నార తీసుకువస్తే నారా అంటాడు, హరిదాసులు చెప్తూ ఉంటారు కదా, నారా అనే రెండక్షరాలైనా అంటాడేమో అనుకుంటే పీచు అన్నాడు చచ్చిపోయినాడు. మరణించే సమయంలో వానికి ఏది ఉచ్చరించాలి ఏది ఉచ్చరించకూడదు అనేటువంటిది తెలియదు, అందుకని మరణ విధి అనేటువంటిది ఒకటి మనకు శాస్త్రంలో చెప్పినాడు, గరుడ పురాణంలో చెప్పినాడు. మరణ విధి, పూజా విధి ఎట్లా ఉంటుందో మరణ విధి కూడా ఉన్నది. ఇక మరణించబోతున్నాడు అన్న తర్వాత దర్భకరలు వేసి వానికి దక్షిణానికి తలావు పెట్టినటువంటి వాడి చుట్టూ బంధువులు కూర్చొని భగవంతునికి సంబంధించినటువంటి నామాలను ఉచ్చరిస్తూ ఉండాలి, స్తోత్ర పారాయణం చేస్తూ ఉండాలి. వాడిని వింటూ వాడు మరణించినాడు అనుకోండి, వానికి యమభటుల యొక్క రాక ఉండదు వాని పరిస్థితి. యమభటులు వచ్చి వాడిని తీసుకుపోవడానికి ప్రయత్నం చేయరు. అందుకని భగవంతుని నామమును ఎవరైతే వింటూ మరణిస్తారో వాళ్ళను కూడా మన సమీపాన్ని తీసుకురావద్దురా. ఇప్పుడు ఈ గుణనిధి వింటూ మరణించినాడు కాబట్టి వీడు పుణ్యాన్ని చేసిన వాడైనాడు, వీడి పాపాలను కూడా తొలగిపోయినాయి, వెళ్ళండి వెళ్ళండి మీ పనుల్లోకి అని వాళ్ళందరినీ పనుల్లోకి పంపించినాడు. గౌరీ శంకర భగవానికి జై.
నమః పార్వతీ పదయే హర హర మహాదేవ్ హరయే నమః